ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈ రోజు ఎపిసోడ్ లో మంచి కుప్పడం శారీస్ చూపించబోతున్నాను అండి డిఫరెంట్ వెరైటీస్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజెస్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదా వెబ్సైట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోతున్న ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో విత్ గ్రే కలర్ కాంబినేషన్ తో తీసుకున్న శారీ ఎల్లో అంటే మంచి మ్యాంగో ఎల్లో గోల్డెన్ ఎల్లో అండి మ్యాంగో ఎల్లో కాదు గోల్డెన్ ఎల్లో మనం పట్టు శారీస్ లో ఎల్లో చూస్తుంటాం చూడండి అలాంటి ఎల్లో చాలా చాలా బాగుంది ఫస్ట్ పైన వైపున బార్డర్ చూసేయండి మంచి గ్రే స్ట్రాప్ బార్డర్ కుప్పడంలో మాక్సిమం పైన వైపున స్ట్రాప్ బార్డరే వస్తుంది కదా సో అలాగే ఒక 2 to 2.5 inches స్ట్రాప్ బార్డర్ ఇచ్చారు కింద వైపున మాత్రం మంచి పెద్ద బార్డర్ ఈజీగా 10 inches వరకు మంచి పెద్ద బార్డర్ గోల్డ్ సిల్వర్ రెండు వీవింగ్స్ ఉన్నాయండి బార్డర్స్ లో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మంచి గోల్డెన్ అంటే కాపరిష్ గోల్డ్ లా ఉంది మంచి స్ట్రాప్ లైన్స్ అండ్ మధ్యలో అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ సో మనకి ఏంటంటే గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఇలాంటి శారీస్ చూస్ చేసుకోవడం బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి ఎల్లో పైన సిల్వర్ జరీ వీవింగ్ తో నీట్ గా కింద నుండి పై వరకు ఫ్లోరల్ క్రీపర్డ్ మ్యాంగోస్ చాలా బాగుంది శారీ మాత్రం పళ్ళు చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ వీవింగ్ స్టైల్ లో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ ప్యాటర్న్ ఉంటుంది బ్లౌజ్ ప్రైస్ 2100 ఇందులో మనకి డిఫరెంట్ వెరైటీస్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి చూసేయండి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ కంప్లీట్ సిల్వర్ జరీ అంటే ఇందులో మనకి గోల్డ్ ఎక్కడ కూడా కనిపించట్లేదు పైన స్ట్రాప్ బార్డర్ కింద మంచి పెద్ద బార్డర్ కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ తో బోత్ ది సైడ్స్ లైన్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ అండ్ పీకాక్స్ బాడీ పార్ట్ అంతా చూడండి క్రీపర్స్ అండ్ లీవ్స్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే వీటి లుక్ తెలుస్తుంది బికాస్ స్ట్రాప్ బార్డర్ ఇచ్చారు కదా బ్లౌజ్ అక్కడ ఆ కలర్ తో అటాచ్డ్ వచ్చినప్పుడు లుక్ చాలా చాలా బాగా కనబడుతుంది ప్రైస్ మనకి 2100 పడుతుంది సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఒక టీవీ బ్లూ బాగుంటుందండి ఈ బ్లూ ఏదైతే వచ్చిందో దానికి పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము పైన రెగ్యులర్ గా మన స్ట్రాప్ బార్డర్ కింద పెద్ద బార్డర్ ఇచ్చారు సిల్వర్ జరీతో చూసేయండి ఫస్ట్ ఫ్లోరల్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి లీవ్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా సేమ్ క్రీపర్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ పళ్ళు మనకి కాంట్రాస్ట్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్ తో అండ్ బ్లౌజ్ మనకి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ ప్యాటర్న్ 2100 నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ముందు చూసిన ఎల్లోకి ఈ ఎల్లోకి చాలా డిఫరెన్స్ ఉందండి అది వచ్చేసి గోల్డెన్ ఎల్లో ఇది వచ్చేసి లెమన్ ఎల్లో లా ఉంటుంది అండ్ కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ ఫస్ట్ వచ్చేసి సిల్వర్ స్ట్రాప్ లాంటి బార్డర్ నెక్స్ట్ వచ్చేసి పెద్దగా పీకాక్ స్టైల్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ అండ్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ అంటున్నాను కానీ ప్రతి దాంట్లో వేరియేషన్ ఉంటుందండి ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ లో క్రీపర్ అంటే సేమ్ అల్లుకొనే ఉంటుంది శారీ అంతా కానీ అందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి సో ఫ్లోరల్ అండ్ క్రీపర్ అన్నప్పుడు మీకు ఎలాంటి ప్యాటర్న్ నచ్చిందో చూస్ చేసుకోండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ తో అండ్ బ్లౌజ్ మనకి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఉందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ ప్రైస్ 2100 నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ పింక్ చాలా బాగుంది కాంబినేషన్ చూసేయండి బోత్ ది సైడ్స్ పీకాక్ అండ్ మధ్యలో వచ్చేసి సింపుల్ గా సిల్వర్ లైన్స్ బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ విత్ సిల్వర్ జరీ వీవింగ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ 2100 నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ బార్డర్స్ అండి పైన స్ట్రాప్ కింద వైపున బోత్ ది సైడ్స్ పీకాక్ మధ్యలో మనకి ట్రెడిషనల్ వువెన్ బార్డర్స్ ఎలా ఉంటాయండి అలా ఇచ్చారు సిల్వర్ జరీతో బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రైస్ 2100 మన నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పైన స్ట్రాప్ బార్డర్ కింద బ్లాక్స్ బార్డర్ ఇచ్చారండి అంటే చూస్తున్నారు కదా బాక్సెస్ లాగా ఇచ్చేసి ఒక బాక్స్ అంతా కూడా మళ్ళీ బాక్సెస్ లాగా డివైడ్ చేసి ఫిల్ చేశారు నెక్స్ట్ అంతా కూడా ఇంకొక బాక్స్ వచ్చేసి సింపుల్ గా ఫ్లవర్స్ లాగా ఇచ్చారు బాడీ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ స్మాల్ క్రీపర్స్ తో నీట్ గా అల్లారు పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ 2100 మన నెక్స్ట్ షేడ్ ఇదైతే చాలా చాలా క్లాసీగా ఉంది షేడ్
చూసేయండి, పౌడర్ బ్లూ అంటాం కదా అలాంటి షేడ్ దానికి పింక్ కలర్ కాంబినేషన్ తో. బాడీస్ ఆల్రెడీ చూసిన బాడీస్ స్ట్రాప్ బోర్డర్ అండ్ పీకాక్ బోర్డర్, బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ అండ్ క్రికో ప్యాటర్న్. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మన కాంట్రాస్ట్ బ్లౌజ్ 2100. సో ఇవన్నీ కుప్పడంలో ఫ్లోరల్ ప్యాటర్న్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనం కుప్పడంలోనే చెక్డ్ ప్యాటర్న్ చూడబోతున్నాం. ఇందాక అన్ని కూడా సిల్వర్ జరీలో చూసాం కదండి, ఎవరైనా గోల్డెన్ జరీలో చూడాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. చూసేయండి, గ్రీన్ పింక్ కాంబినేషన్ లో చూస్తున్నాము. పైన స్ట్రాప్ బార్డర్, కింద అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో పెద్ద బార్డర్, డైమండ్ ప్యాటర్న్, డైమండ్స్ మధ్యలో ఫ్లోరల్స్. నెక్స్ట్ వచ్చేసి క్రీపర్ ప్యాటర్న్, బాడీ పార్ట్ అంతా కూడా చెక్స్, గోల్డెన్ చెక్స్. సో మీకు ఎక్కడ కూడా ప్లెయిన్ అనిపించదు, బోత్ ద శారీస్ అంతే కంప్లీట్ ఫిల్లింగ్ గా ఉన్నాయి. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పింక్ పళ్ళు గోల్డెన్ జరీ వీవింగ్ తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ క్లౌజ్ అనమాట. బ్లౌజ్ ప్యాటర్న్ 1850 పడుతుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చూసేయండి. ఎల్లో విత్ పింక్, ఇది ఎల్లో అంటే మంచి మస్టర్డ్ ఎల్లో అండి, ఏదో బ్రైట్ ఎల్లో కాదు మస్టర్డ్ ఎల్లో. సో అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. పింక్ కాంబినేషన్ సేమ్ బాడీస్, బాడీ పార్ట్ అంతా కూడా చెక్డ్ ప్యాటర్న్, పళ్ళు కూడా గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ ప్యాటర్న్ 1850 మన. నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది కాస్త డిఫరెన్స్ ఉంది, చూస్తున్నారు కదా, కంప్లీట్ చెక్డ్ ప్యాటర్న్, బార్డర్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంది. చూసేయండి, నీట్ గా గోల్డెన్ జరీ లైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్స్ వచ్చాయి, చాలా చాలా బాగుంది. డిఫరెంట్ గా యూనిక్ గా కనపడుతుంది అనమాట, రెగ్యులర్ గా లేకుండా. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు గోల్డెన్ జరీ వీవింగ్ తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. బ్లౌజ్ లో ఇప్పటి వరకు బార్డర్స్ దేనికి రాలేదు, ఈ శారీకి వచ్చినట్టు అబ్జర్వ్ చేస్తుంటారు. గోల్డెన్ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ లో అండ్ శారీలో వచ్చిన బార్డర్ బ్లౌజ్ లో కూడా వచ్చింది. సో మనకి శారీ ప్రైస్ వచ్చేసి 1900 పడుతుంది, 1900, చాలా చాలా బాగుందండి 1900. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్. కలర్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో వేసుకుంటే. పైన వైపున స్ట్రాప్ బోర్డర్, అలాగే గోల్డెన్ లైన్ వచ్చింది డిఫరెంట్ గా. కింద వైపున చూసేయండి, గోల్డ్ సిల్వర్ రెండు ఇచ్చేసి నీట్ గా ఇచ్చారు బార్డర్. బాడీ పార్ట్ అంతా కూడా చెక్స్. పళ్ళు కూడా చూసేయండి, వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, సేమ్ శారీలో వచ్చిన పెద్ద బార్డర్ బ్లౌజ్ లో ఇచ్చారు. సో మీరు హ్యాండ్స్ కి పెట్టి చేసుకున్నారంటే వర్క్ బ్లౌజెస్ కంటే కూడా హెవీ లుక్ ఉంటుంది. సైజ్ 1900 లాస్ట్ టూ సారీస్ 1900 అండి, బికాస్ వాటికి చెప్పాను కదా బ్లౌజ్ లో కూడా బార్డర్స్ ఇచ్చారు అండ్ డిఫరెన్స్ ఉంటుంది కాస్త. సో 1900 పడతాయి. సో చూసారు కదా కుప్పడం వెరైటీ, సిల్వర్ వీవింగ్, గోల్డెన్ వీవింగ్, చెక్డ్ ప్యాటర్న్. అండ్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను, పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్ గా మీరు వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ వెబ్సైట్ అయినా లింక్ అయినా ప్రాబ్లమ్ గా అనిపిస్తే మీకు నచ్చిన సారీస్ ని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నంబర్ కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా విజయ బ్రదర్స్ నుంచి కింద పంపించారంటే కామెంట్స్ లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.